సండే ఈవినింగ్ మిరియాల రసం చేశానండి, చికెన్ ఫ్రైతో మిరియాల రసం కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఆల్రెడీ నేను పాత వీడియోలో మిరియాల రసం చేశాను, ఇక ఓల్డ్ వీడియోస్ కాబట్టి త్వరగా రావు కాబట్టి. ఎప్పటి నుండి అడుగుతున్నారండి నాకు, ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారు, రసం చారు అలాగే సాంబారు పచ్చిపులుసు ఈ నాలుగు అడుగుతున్నారు. అందుగురించే ఈ రోజు రసం అనేది మళ్ళీ నేను చేస్తున్నాను. అలాగే ఫ్రై, ఏ ఫ్రైకైనా సరే మనం ఈ రసం గనక చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. నాకైతే చికెన్ ఫ్రైతో తప్పకుండా ఈ రసం అనేది మార్నింగ్ అయినా పెడతాను, ఈవినింగ్ అయినా పెడతాను. ఇక మిరియాల రసానికి కావాల్సింది ఏంటి అనేది క్లియర్ గా చూపిస్తాను చూడండి. మిక్సీ గిన్నెలో కొంచెం జీలకర్ర వేసుకున్నాను, ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇక మిరియాలు అనేది కొంచెం ఘాటు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇక ఎండుమిరపకాయలు ఒక 4-5 వేసుకున్నాను, వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వేసుకున్నాను. ఇది చక్కగా మిక్సీ పట్టేసేసుకోవాలి, బరక బరకగా ఉన్నట్టే పట్టుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్ కాకుండా బరక బరకగా ఉంటేనే మనకి బాగుంటుంది. చాలా అంటే చాలా ఈజీ అండి, నేను ఒక 5 నుండి 10 మినిట్స్ లోపు చేసేస్తాను అనుకున్నాను అంటే కనుక టక్క టక్క చేసేస్తాను. ఇక చింతపండు ఫస్ట్ నానబెట్టుకున్నాను. చింతపండు నానబెట్టుకున్న దానిలో ఒక టమోటా తీసుకొని చక్కగా నేను రసం పిండేసేసుకుంటాను. ఈ రసం నేను మా తోడి కోడలు దగ్గర నేర్చుకున్నానండి. మా తోడి కోడలు వాళ్ళు బెంగళూరులో ఉంటారు. వాళ్ళు మేము ఒకసారి వెళ్ళాము, అంటే నేను సంవత్సరానికి ఒకసారి లేకపోతే 2 ఇయర్స్కి అలా వెళ్తూ ఉంటాను బెంగళూరు. అంటే ఎక్కువ ఈ మధ్యన అయితే వెళ్ళటం లేదు, ఒక 3 ఇయర్స్ నుండి. ఇక అక్కడ నేర్చుకున్నానండి, ఒకే ఒక్కసారి చూపించారు. ఇక వచ్చినప్పటి నుండి నేను కనీసం ఈ రసం అనేది తప్పకుండా నేను చేస్తానే ఉంటాను. అంత ఈజీగా వస్తుంది, అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది. ఇక మనకి నచ్చినంత వాటర్, అంటే కొందరు పులుపు తినరు కదా, అయినా ఈ రసం పులుపు ఉండదండి, ఘాటుగా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా చాలా ఈజీగా అయిపోతుందండి. మనం చారు అయితే ఎక్కువసేపు మరిగించాలి కదా, రసానికైతే ఒక్క పొంగు రాగానే ఆపేస్తే సరిపోతుంది. ఇక దీనిలో నేను పసుపు ఉప్పు వేసుకుంటున్నాను. చింతపండు కూడా బాగా పిసుకున్నాక టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా మెత్తగా ఇలా పిసుకుంటే సరిపోతుంది. ఇక దీనిలో కొత్తిమీర వేసేసుకుంటే ఈ రసం అనేది పక్కన పెట్టేసేసుకొని పోపు పెట్టేసేసుకుంటే సరిపోతుందండి. ఇక ఎలా పోపు పెట్టాలి అన్నది కూడా మీకు చూపిస్తాను, పదండి. పోపు కూడా చాలా సింపుల్ అండి, ఒక కళాయిలో నూనె వేసుకున్నాను. ఈ రసానికి నూనె కూడా కొంచెం వేసుకున్నా సరిపోతుందండి. నూనె వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని చిటపటలాడాక కరివేపాకు వేసుకున్నాను. ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ ఏమి వేయటం లేదు. ఎల్లుల్లిపాయలు అవన్నీ నేను ఇందాక మిక్సీ గిన్నెలో పౌడర్ పట్టుకున్నాను కదా, దానిలో వేసేసుకున్నాను. ఇక రసం అంతా ఈ చింతపండు గుజ్జులో దిగిపోతుందండి, అందుగురించి అంత టేస్ట్గా ఉంటుంది. ఇక పోపు దీనిలో వేసేసుకొని ఒకే ఒక మరుగు రాగానే మనం ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ రసం అనేది 2 or 3 డేస్ దాకా ఉంటుందండి, బయట వదిలేసిన అస్సలు స్మెల్ రాదు, అంత బాగుంటుంది. అలాగే మనకి చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, అలాగే చేప వేపుడు చేస్తాం కదా ఫ్రై, అలాంటప్పుడు ఈ దాని కాంబినేషన్ గా ఈ రసం పెట్టుకుంటే చాలా బాగా మనకి నాన్ వెజ్ తిన్నామన్న ఫీలింగ్ పోతుంది, అదొక టేస్ట్ వస్తుందండి. ఇక ఒక మరుగు మరగంగానే ఆఫ్ చేసేస్తాను. చూసారు కదా, కొంచెం ఇలా అంతా మరుగుతా ఉండగానే ఆఫ్ చేసేసుకోవాలి, అప్పుడే బాగుంటుందండి రసానికి. మనం ఎక్కువ మరిగించుకున్నా అస్సలు బాగోదు. వితిన్ 10 మినిట్స్ లో కల్లా రసం అనేది రెడీ అయిపోతుంది. చాలా మంది ఎప్పటి నుండో అడుగుతున్నారు, 1 by 1 నాకు గుర్తునేటప్పుడు తప్పకుండా పోస్ట్ చేస్తాను.